బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కీచక స్వామిజీ లీలలు వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూస్తుంది. ఆశ్రమంలో బాలికపై కీచక స్వామి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. వెంకోజీపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై పూర్ణానంద స్వామి గొలుసులతో బంధించి బాలికపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెబుతుంది. అయితే బాలిక అతని చెంత నుంచి తప్పించుకుని విజయవాడకు చేరుకుంది. బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పెద్దమ్మ బాలిక ఆశ్రమంలో చేర్పించింది. ఆ స్వామీజీపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి విశాఖలో 15 ఏళ్ల బాలికపై స్వామీజీ అత్యాచార ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఇలా చూస్తున్నట్టే విశాఖలో కీచక స్వామీజీ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విశాఖలో 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు చేసినట్టు ఘటన వెలికి చూసాము. అయితే విశాఖ జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో కూడా పూర్ణానంద స్వామి 15 ఏళ్ల బాలికపై గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క స్వామీజీ ఎవరైతే ఆశ్రమంలో ఉన్న బాలికలపై కొట్టడం గాని వాళ్ళని నరకహింసలు పెట్టడం కూడా ఆ యొక్క స్వామీజీ చేస్తున్నట్టు కూడా పోలీసులకి అక్కడ ఉన్న వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఈ పూర్ణానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొలుసులతో బంధించి కూడా లైంగిక వేధింపులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వెంటనే ఆ యొక్క స్వామీజీ నుంచి ఆ బాలిక తప్పించుకొని విజయవాడకి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దిశ పోలీస్ స్టేషన్ కి స్వామీజీ పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే స్వామీజీ పైన ఎవరైతే ఈ యొక్క దిశ పోలీసులు ఉన్నారో జీరో ఎఫ్ఐఆర్ నోట్ చేసి ఈ యొక్క స్వామీజీని ఆశ్రమం నుంచి నిన్న సాయంకాలం ఎంఈపీ పోలీసులు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు తెల్లారి స్వామీజీని అయితే దిశ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క స్వామీజీ కొత్త ఏం కాదు. ఆశ్రమంలో కూడా ఎవరైతే బాలికలో కొంతమంది ఉంటారో వాళ్ళకి నరక హింసలు పెడతాడంటూ కూడా అక్కడ లోపల ఉన్న బాలికలు కూడా చెప్తున్నారు, ఆశ్రమంలో ఉన్న బాలికలు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క 15 ఏళ్ల బాలికపై చాలా వరకు చాలా గొలుసులతో కట్టి చాలా ఇబ్బంది కూడా చేశాడంటూ కూడా బాలిక వాపోయింది. ముఖ్యంగా ఈ యొక్క స్వామీజీని కఠినంగా శిక్షించాలని ఈ యొక్క మహిళా మండలి గాని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. అఖిల, రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.